వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పిల్లల టీచింగ్కి సంబంధించి ఒక అమ్మగా నా యొక్క అనుభవాలన్నీ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో మదర్ కేర్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. బేబీలో టీతింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే బేబీ పుడతారో అప్పుడే బేబీకి 20 టీత్స్ అనేవి లోపల హిడెన్గా, అంటే బేబీ యొక్క దంతాల లోపల 20 టీత్స్ అనేవి చొచ్చుకుపోయి ఉంటాయండి. ఎప్పుడైతే బేబీకి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందో ఆ గమ్స్ లోపల ఉండిపోయిన టీత్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి ఎరప్ట్ అవుతాయి అన్నమాట, అంటే బయటికి చొచ్చుకొని వస్తాయి. ఈ ప్రాసెస్నే మనం టీతింగ్ అని అంటూ ఉంటాం. టీతింగ్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క బేబీలో ఒక్కొక్కలా ఉంటుందండి. కొంతమంది బేబీస్కి ఎర్లీగా 3 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమంది బేబీస్కి 6 మంత్స్, 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లోపల టీతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, బేబీకి ఫస్ట్ టీత్ అనేది ఎక్కడ వస్తుందంటే డౌన్లో సెంటర్లో ఫస్ట్ 2 పళ్ళు అనేవి వస్తాయండి, ఆ తర్వాత సీక్వెన్స్లో మిగతా పళ్ళు అనేవి వస్తాయన్నమాట. సో ఓవరాల్గా బేబీకి 2 ఇయర్స్ కంప్లీట్ అయినప్పటికీ ఈ 20 పళ్ళు అనేవి సీక్వెన్స్లో వచ్చేస్తాయండి. నెక్స్ట్, బేబీకి టీతింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అని యాజ్ ఏ పేరెంట్స్గా మనం ఎలా తెలుసుకోవాలి, బేబీ నుంచి వచ్చే సైన్స్ ఏంటి మనం తెలుసుకుందామండి. ఫస్ట్ సైన్ ఏంటంటే బేబీకి టీత్ లోపల నుంచి ఆ యొక్క గమ్లోంచి ఎరప్ట్ అయినప్పుడు ఇక్కడ మనకి బ్లూ కలర్ లేదంటే గ్రే కలర్ చిన్న బొబ్బులాగా అనిపిస్తుంది అన్నమాట, అది ఫస్ట్ సైన్ అండి. ఆ బేబీకి టీతింగ్ వచ్చే టైంలో, అంటే లోపల నుంచి ఆ గమ్స్లోంచి టీత్ అనేది బయటకు వచ్చినప్పుడు ఈ ఎరప్షన్ ప్రాసెస్లో బేబీకి పెయిన్ ఉంటుంది. కొంతమంది బేబీస్ ఫుడ్ తినడానికి అంటే పాలు తాగడానికి ఇంట్రెస్ట్ చూపించరు, మరి కొంతమంది బేబీస్ ఏంటంటే సరిగ్గా నిద్రపోరు, ఊరికే చిరాకు పడిపోతూ ఉంటారు, ప్రతి దానికి విసుగు పడిపోతూ ఉంటారు. తో పాటు కామన్గా అబ్జర్వ్ చేసే మరొక సైన్ ఏంటంటే బేబీస్ నోట్లో నుంచి సెలైవ్ అనేది ఎక్కువగా కారుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ బేబీకి టీతింగ్ వస్తున్నాయని చెప్పి మనం తెలుసుకోవాల్సిన సైన్స్ అండి. సో నెక్స్ట్, బేబీకి టీతింగ్ ప్రాసెస్లో పెయిన్ వచ్చినప్పుడు ఆ యొక్క గమ్స్ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే టీథర్స్ అనేవి మ్యాండేటరీగా మనం యూజ్ చేయాలండి. టీథర్స్ని మనం బేబీస్కి 3 మంత్స్ నుంచి యూజ్ చేయొచ్చండి. సో నేనైతే మీ అందరి కోసం లెవలప్ వారి రింగ్ టీథర్, అలాగే సిలికాన్ సన్షైన్ టీథర్ని హైగా రికమెండ్ చేస్తాను. లెవలప్ వారి రింగ్ టీథర్ ఏదైతే ఉందో హై క్వాలిటీ సిలికాన్తో తయారు చేశారండి. ఇది కంప్లీట్గా బీపీఏ ఫ్రీగా ఉంటుంది, ఇంట్లో ఎటువంటి స్మెల్ రాదు, అట్ ద సేమ్ టైం మ్యాటిక్స్ కానీ యూజ్ చేయలేదు కాబట్టి సేఫ్గా మన బేబీస్ కోసం దీన్ని టీతింగ్ వచ్చేటప్పుడు టీథర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. టీథర్లో ఉన్న రైజ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని బేబీ షూ చేసినప్పుడు గమ్స్కి మంచిగా రిలీఫ్ వస్తుంది. ఒక మసాజర్లా కూడా ఈ యొక్క రైజ్డ్ టెక్చర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ టీథర్ని హ్యాండిల్ చేయడానికి కూడా బేబీస్కి చాలా బాగుంటుందండి. మీరు బాయిల్ వాటర్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు, లేదు అంటే హాట్ వాటర్ యూజ్ చేసి స్టెరిలైజ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ బేబీస్కి బాగా ఎక్కువ గమ్స్ అనే పెయిన్ వస్తున్నాయి అనుకోండి, ఈ టీథర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లబడ్డాక బేబీకి చూ చేయడానికి ఇవ్వచ్చు. ఇద్దరు యొక్క గ్రిప్ చూసారా, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. బేబీస్ వాళ్ళంతటి వాళ్ళు పట్టుకొని వాళ్ళ మోటార్ స్కిల్స్ డెవలప్ అవడానికి అండ్ ఇందులో యూజ్ చేసిన షేప్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, బేబీస్ చాలా అట్రాక్ట్ అవుతారు. అండ్ దీంతో చూ చేసినప్పుడు ఆ యొక్క గమ్ పెయిన్ నుంచి 100% రిలీఫ్ ఇస్తుందండి. ఈ యొక్క టీథరే కాకుండా లెవలప్లో మనకి సన్షైన్ సిలికాన్ టీథర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్యాకేజ్లో మనకి సెట్ ఆఫ్ 2 వస్తాయండి. టీథర్స్ని హై క్వాలిటీ సాఫ్ట్ సిలికాన్ మెటీరియల్తో తయారు చేశారు. అట్ ద సేమ్ టైం మీరు చూసినట్టు చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటాయండి. ఇందులో యూజ్ చేసిన సిలికాన్ మెటీరియల్ అనేది 100% ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో వీటిని తయారు చేశారు కాబట్టి బేబీస్కి చూ చేయడానికి 100% సేఫ్ అండి. టీథర్ని యూజ్ చేసే టెక్స్చర్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానివల్ల బేబీ గమ్స్కి చాలా వరకు పెయిన్ రిలీఫ్ కలిగించేందుకు ఈ టీథర్స్ అనేవి బేబీస్కి హెల్ప్ చేస్తాయండి. టీథర్స్ని మనం బేబీస్కి 3 మంత్స్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రిప్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, సో దట్ బేబీస్ వాళ్ళంతటి వాళ్ళు హోల్డ్ చేసి నోట్లో పెట్టి చూ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండడంతో పాటు వీటిని మనం కావాలంటే వాష్ చేసుకోవచ్చు, స్టెరిలైజ్ చేసుకొని సేఫ్గా మన బేబీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. బట్ దీని షేప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి చోకింగ్ అయ్యే ప్రాబ్లం ఉండదు, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్తుంది, సో దట్ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందులో యూజ్ చేసిన
కావాల్సిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో 100% BPA ఫ్రీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేశారు కాబట్టి ఈ టీథర్స్ ని సేఫ్ గా హ్యాపీగా మన బేబీస్ యొక్క గమ్స్ పెయిన్ రిలీఫ్ పొందడానికి యూస్ చేసుకోవచ్చు అండి. న్యూ టీథర్స్ మనకి అమెజాన్ అండ్ లెవెల్ అప్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మీ బేబీ యొక్క టీత్ పెయిన్ నుంచి రిలీఫ్ కలగాలంటే డెఫినెట్గా వీటిని ట్రై చేసేయండి. ఈ టూ ప్రోడక్ట్స్కి సంబంధించిన పర్చేస్ లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. నేను చెప్పినట్టు కాకుండా ఒకవేళ మీ బేబీకి ఇంకా 2 ఇయర్స్ అయిన టీత్ సరిగ్గా అరెప్ట్ అవ్వకపోయినా, టీతింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని తప్పకుండా కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మనం అన్ని కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.